వరంగల్ కేంద్రంలో వానరుల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతుంది. మున్సిపల్ అధికారులు ఎన్ని చర్యలు చేపట్టినప్పటికీ కూడా వాటి సంఖ్య మాత్రం తగ్గడం లేదు. గతంలో వానరులను పట్టుకొని కొంతవరకు ఫ్యామిలీ ప్లానింగ్ చేసినప్పటికీ కూడా వీటి బెడద తగ్గడం లేదు. తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత అంతటి నగరమే ఓరుగల్లు నగరం. మరి ఇంతటి నగరంలో మనుషుల మధ్య కోతులు ఉంటున్నాయా లేక కోతుల మధ్య మనుషులు ఉంటున్నారా అన్న విషయం ప్రశ్నార్థకంగా మారింది. ఎందుకనుకుంటున్నారా? వరంగల్ నగరంలో ఎక్కడ చూసినా కోతులే కనిపిస్తున్నాయి. మనుషుల జనాభా ఎంత ఉంటుందో కోతుల జనాభా కూడా అంతకు మించి దగ్గరగానే ఉంటుందని చెప్పుకోవచ్చు. నగరంలో ఎక్కడ చూసినా కోతుల బెడద ఎక్కువైపోయింది. ఇటీవల కాలంలో వరంగల్ కేంద్రంలోని శివనగర్లో ఓ వృద్ధురాలు సాయంత్రం పూట ఆరు బయట కూర్చొని ఉన్న వృద్ధురాలిపై కోతులు మంద వచ్చి వృద్ధురాలిపై దాడి జరిగాయి. దీంతో వృద్ధురాలు తీవ్రమైన గాయాలు కావడంతో ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందింది. రేకులు పోగులుతున్నాయి, ఇంటి ముందర ఉండడానికి వస్తలేదు. వాటి బట్టి మేము ఇంట్లోనే తలుపులు పెట్టుకొని ఉండవాలి చెప్తాండి. మరి మీ కార్పొరేటర్ ఏం పట్టించుకోవట్లేదమ్మా? జాలీలు పెట్టిల్లామ్మా? పర్లేదు చెప్పండి, మీరు దానికైనా కూడా ఇళ్ళకి కూడా వస్తున్నాయి. మీరే కనబడుతున్నాయి కొట్టబోతే. చిన్న పిల్లలు ఉంటే భయపడుతున్నారు కోతులు చేయబట్టి. ఇక్కడ కోతులు కుక్కలు ఇవే ఇక్కడ ప్రాబ్లం అంతా.